మిస్ కాల్ తీసుకుందాం. శేష గారు చెప్పండి. హలో హలో శేష గారు నమస్తే అండి. హలో నమస్తే నమస్తే అండి. చెప్పండి శేష గారు. మేడం ఒక్క విషయం మేడం మేము మీకు చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక గట్టిగా ఉండే మనిషి మేడం చంద్రబాబు నాయుడు గారు. ఓకే ఇంకొకటి మేడం, 14 సంవత్సరాలు ఒక సీఎం అయినాడు మేడం. మేడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ ఢిల్లీలో గానీ బిల్ క్లింటన్ కి అమెరికా అధ్యక్షుడు అప్పుడు ఒకనొకడు బిల్ క్లింటన్ కూడా పిలుచుకొచ్చాడు. ఇది వ్యక్తి మేడం. అనంతపురం డిస్టిక్ కూడా మేడం, ఇంకోటి అనంతపురం డిస్టిక్ కూడా వచ్చేసి ఆయన కియా ఫ్యాక్టరీ తెచ్చింది అంటే ఒక చంద్రబాబు నాయుడు అన్నాడు తప్ప ఎవరు తేలేదు. ఇంకో విషయం మేడం, మీకు ఇంకో విషయం మేడం, ఏపీలో వచ్చి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు కావాలి, తెలంగాణలో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ బాబు, లోకేష్ బాబు వాళ్ళ భార్య బ్రాహ్మణి ఆమె ఉండాలని మేము కోరుతున్నాము. ఇంకో విషయం మేడం, కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్ లో బాలకృష్ణ గారు హిందూపూర్ లో ఎట్లా చేసినాడంటే అట్లా చేసినాడు మేడం. హిందూపూర్ లో ఎట్లా ఉందంటే అట్లా ఉన్నాడు మేడం. హిందూపూర్ అంటే ఇప్పుడు ఆయనకి ఇంకోటి తక్కువ మెజార్టీ మేడం, వైసీపీకి వచ్చింది తక్కువ మెజార్టీ, ఎక్కడ కూడా కానీ మెజార్టీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రధాని ఐఏఎస్ సూచనలు ఉన్నాయి. ఎప్పటికైనా కానీ ఒక ఎప్పటికైనా మనకి మొత్తం అంతా కలుపుకొని వామపక్ష కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మంత్రి ఐఏఎస్ సూచనలో ఉన్నాడు. మాకి ఇక్కడ వచ్చేసి బాలకృష్ణకి ఒక మంత్రి కేడర్ కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాము. కానీ రాబోయే కాలం పక్క టీడీపీ వచ్చేస్తుంది మేడం, మీకు ఒక మాట చెప్తున్నాము, పక్క టీడీపీ వచ్చేస్తుంది. కానీ చాలా ఇబ్బందులు మేడం, ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం, మన కష్టాలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాము. ఆయిల్ ఫుడ్ ఆయిల్ గానీ ఇంకోటి కానీ ఏది కానీ ఛార్జీలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ఇబ్బందులు మేడం. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగుతున్నాను మేడం. ఈ గవర్నమెంట్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగుతున్నారు. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ శేష గారు.